ఒక అసలు దాని గురించి మాట్లాడుకోవడానికే ఇబ్బందికరంగా ఉండే ఒక అంశంలో ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు అంటే అసలు కాకీలకి వీళ్ళు ఇచ్చే విలువ ఏంటి? ఏం సందేశం ఇస్తున్నారు? ప్రజలందరూ ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా పోలీసు వాళ్ళు రక్షణ కలిగిస్తారు అన్నారు. అలాంటి రక్షణ కలిగించే వాళ్ళు ఈ రకమైన శిక్షకు గురవడం మాట్లాడుకోవడానికి ఇబ్బంది కాదు, వర్మ ఇదే మాట్లాడుకుంటున్నారు. అసలు రాష్ట్రంలో చాలా కొన్ని జరిగాయి తప్పులు, లేకపోతే అది ఇది అంటే వేరే విషయం, కానీ ఒక అమ్మాయి మీద అందులో కొద్ది గొప్ప సినిమాలు నటించుకొని పేరున్న మనిషి మీద కేసు పెట్టడానికి ముంబై నుంచి తీసుకొని వచ్చి వేధించి ఆమెతో ఏదో రకరకాల పద్ధతిలో జరిగింది అని చెప్పడానికి ముగ్గురు ఐపీఎస్లు అంటే ఒక్క సింగిల్ స్ట్రోక్లో ముగ్గురు ఐపీఎస్ల మీద వేటు పడడం బహుశా ఇదే మొదటిసారి అయింది. అందులో వీళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు, సీనియర్లు, చాలా చక్రం తిప్పిన వాళ్ళు గతంలో. ఇందులో ఇంకా ఆశ్చర్యకరమైనది ఏమంటే చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ జగన్ సీఎంఓలో ఉన్న వ్యక్తులకు కూడా ఇది జరిగిందని చాలా వరకు తెలియదు. వాళ్ళు కూడా ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నారు. అంటే రోజు ముఖ్యమంత్రికి వచ్చి కలిసి లేకపోతే చెప్పేవాళ్ళు ఇంత పని చేశారా అని వాళ్ళు ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఓకే, ఇంకోటేమో కక్ష సాధింపు లేకపోతే గత ప్రభుత్వంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడాలు, కొన్ని ఏ ప్రభుత్వం అన్నా కొన్ని ఉంటాయి మరి వీర విధేయులు వాళ్ళని చేయడానికి. కానీ ఇది అత్యుత్సాహానికి సంబంధించిన కేసు, ఇది ఏదో కేవలం విధేయతలకు సంబంధించిన కేసు కూడా కాదు. నిస్సందేహంగా ఇది చాలా తీవ్రమైంది, ఇది షాకింగ్ అన్నమాట. ఐపీఎస్ కమ్యూనిటీ, ఐపీఎస్లు ఐఏఎస్లు రెండు చక్రాల్లాగా ప్రభుత్వం నడుస్తుంటుంది, ఎవరు ఏ పార్టీ గెలిచినని అనుకుంటున్న పరిస్థితుల్లో ఐపీఎస్ చక్రానికి సహజంగా పదును కూడా ఎక్కువగా ఉంటుంది కదా. వాళ్ళు ఇటువంటి పనులు చేయడానికి వాళ్ళని ఉపయోగించారు, అసలు కనీసం కొంచెం కూడా. ఇప్పుడు పక్కింటి వాళ్ళకి తెలియదు లేకపోతే ఎవరికి తెలియదు ఇప్పటివరకు అని అంటున్నారు కదా. ఆ సీఎంఓలోనే చాలామందికి తెలియదు అంటే ఇంకా వీళ్ళందరికీ తెలిసేది అనే ప్రశ్న అసలు ఉత్పన్నం కాదు. చాలా దారుణమైన విషయమే, దీని మీద చర్య తీసుకోవటము తప్పకుండా జరగాల్సిందే. అదేమి ఒక క్రమం, మహిళా సంఘాలు కూడా దీని మీద. సార్ ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఆయన కనుసన్నంలో జరిగి ఉండే ఛాన్స్ ఉంటుందా ఉండదా? అంటే రెండు విషయాలండి, ఏదో ఎగదీస్తే ఇదేదో ఉంటే పురాణాల్లో సంగతి చెప్తున్నాయి, ఎగదీస్తే గోహత్య దిగదీస్తే బ్రహ్మత్య అన్నట్టుగా. తెలిసి జరిగిందంటే అది ఒక పెద్ద తప్పిదం, తెలియకుండా ఇవన్నీ జరిగాయంటే అది మరింత తప్పిదం. అవును, ఇప్పుడు మీకు తెలియకుండా మీ అధికారులు ఇంత పెద్ద పెద్ద నిర్వాకాలు చేశారు అంటే ఎట్లా అంటే మీరు చూసి చూడటం ఉపేక్షించి ఉండాలి. మూడోది, ఒక ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కూడా పెద్దగా వినిపించని ఒక ఇండస్ట్రియలిస్ట్ పేరు కూడా ఉంది కాబట్టి, అవును, ఒక కార్పొరేట్ ఒత్తిడి కూడా ఇక్కడ పనిచేసిందని అన్ని లక్షణాలు దీంట్లో కనిపిస్తున్నాయి. సీరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ బయటకు వచ్చాయి కదా, వీటన్నిటిలో కూడా ఒకటే లక్షణం ఉంది. ఇప్పుడు తిరుపతిలో మనకు వచ్చింది కూడా ఇంకోటి కాదు, నిజానికి రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు లేదా కీలక చక్రధారులకు సంబంధించిన చాలా వీడియోలు పోలీసుల దగ్గర ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పానండి మీకు, ఇది చాలా ఉంది. వాళ్ళు సమయానుకూలంగా కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని రావట్లేదు, కానీ ఇది ఒక పెద్ద దుర్లక్షణంలాగా మారింది. అంటే అవినీతి గురించి, భూముల ఆక్రమణ గురించి ఇలాంటివి మనం ఎప్పటి నుంచో చర్చిస్తున్నాం, కానీ పాలకవర్గాలు తెలియకుండానే ఈ లైంగికమైన దోపిడీ అన్నది కూడా చాలా విపరీతంగా ఈ పాలనా వ్యవస్థలో పెరిగిపోయింది, క్రమక్రమంగా అది పెరిగిపోతుంది. ఒకటి రెండు బయటకు వస్తే వచ్చినట్లు అయితే అంతే, అంటే ఎవరైనా కనపడినా కానీ వెంటనే చేసేయటం వాళ్ళను, అందుకోసం ఏదో కేసులో మీరు ఇరికించాలని ప్రయత్నించడం. ఇప్పుడు మీరు చూస్తే ఈ సైబర్ సెక్యూరిటీ యుగంలో భద్రతకు చాలా ఏం లేదు. నీ మీద ఉన్న ఫలాన్ని నేను మిమ్మల్ని పిలిచి నాకు ఒక ఫార్వర్డ్ అయింది మెసేజ్, అందులో మీరున్నారు అది ఇది అని నేను చెప్పగలుగుతాను. మీరు ఏం చేస్తారు మొత్తం అందులోనూ బ్లాక్మెయిలింగ్ టైప్ ఆఫ్ థింగ్స్, పోర్నో థింగ్స్ చాలా రకాలుగా పెట్టి ఏడిపిస్తున్న ఒక పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక తీవ్రమైన విషయమే. ఇంకొకటి ఇందులో పెద్ద తప్పు ఏంటంటే వైసీపీ ఎందుకు వీళ్ళని భుజాన్ని వేసుకోవాలి? సరే తెలుసో తెలియక అధికారులు చేశారు, ఆమె కేసు పెట్టింది, ఒక ఆమె వ్యక్తిగత కేసు పెడితే అధికారుల మీద చర్య తీసుకుని ఉంటే ఇదే చాలా తప్పు, పక్షపాతం, ఇట్లా అయితే మొత్తం అంతా నిరుత్సాహపడిపోతారు. ఈ పద్ధతిలో వీళ్ళు ఎందుకు దీన్ని సమర్థిస్తారు, భుజాన్ని మోస్తారు, కథలు రాస్తారో అర్థం కాదు. ఇంకా మూడోది జత్వా, కాదంబరి జత్వా నిన్నమే ఆమె ఇట్లా ఆమె నేపథ్యం ఇది అవన్నీ కాదండి. ఎవరి మీద ఎవరి నేపథ్యం ఏదైనా సరే ఈ పనులు ఇట్లా చేయకూడదు. చట్టాన్ని దుర్వినియోగపరచటము
రెండవది హక్కులకు భంగం కలిగించడము, మూడవది మహిళగా ఆమెను మరింత వేధించడము. ఈ అంశాలన్నీ కూడా చాలా తీవ్రమైనవి. ఇది ఒక పెద్ద హెచ్చరిక. ముగ్గురు ఐపీఎస్లను ఒకేసారి పక్కన పెడుతున్న ఈ ఉదంత ఊకే గత ప్రభుత్వం కూడా ఏబీ వెంకటేశ్వరరావు మీద ఒక విధంగా చేశారు. ఒక 5-6 మందికి పోస్టింగ్లు ఇవ్వలేదు. నేను పొద్దున్నే ఓ సలహాదారుగా వ్యవహరించిన ఒక ఆయనతో మాట్లాడుతున్నా, మీకన్నా తెలుసా చాలా ఇది కదా అది ఇది అంటే, కొంతమంది ఎక్కువ అత్యుత్సాహంతో చేసిన మాట నిజ ఆ సీఎంఓ లేకపోతే సీఎంతో సన్నిహితంగా ఉన్న ఇద్దరితో మాట్లాడితే తెలీదు అమ్మకు, కానీ కొంతమంది అత్యుత్సాహంగా చేసిన మాట అయితే నిజమే. వాళ్ళ పట్ల చూసి చూడనట్టుగా పోవటం, కొంత ఉపేక్ష వహించటం కూడా జరుగుతూ వచ్చింది. దానివల్ల చాలా దారుణాలు జరిగాయి. వాటి బాధ్యత తీసుకోవాల్సిందే. మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా కాదు, ఆ హయంలో జరిగింది. ఇంకోటి వీళ్ళ మీద ఇతరత్ర కూడా కొన్ని రకాల ఇట్లాంటి ఫిర్యాదులు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ తీవ్రమైన విషయమే ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. ప్రభుత్వాలు మారొచ్చు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు కొనసాగుతారు. ఒక్కసారి ఇంతమంది చిక్కుకున్నటువంటి ఉదంతం అత్యుత్సాహవంతులైన అధికారులకు హెచ్చరిక, ఇది గుణపాఠం. నేను చెప్తూ ఇప్పుడు కూడా గుణపాఠమే. కేవలం గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అది అంతా మిగతాదంతా ప్రక్షాళన అయిపోయిందని మనమేం చెప్పలేము. ఎప్పుడు ఏది బయటకు వస్తుందో తెలియదు, కానీ తప్పకుండా వీళ్ళు కోర్టులను ఎదుర్కోవాలి. తమ జరిగింది ఏంటో వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. సార్, ఇప్పుడు గత ప్రభుత్వం ఓకే, ప్రభుత్వం చేంజ్ అయిపోయింది, ఇప్పుడు వైసీపీకి దీనివల్ల ఇబ్బంది ఉంటుందా? అంటే వీళ్ళందరూ ఆ పేరు ఇప్పుడు రాజకీయంగా మీరు వేసిన ప్రశ్న అందరూ అనుకుంటారు కదా, తెలియకుండా ఎలా జరుగుతుంది ఒకటి అరా అంటే సరే ఇంత భారీ డ్యామేజ్ కదా, తప్పకుండా డ్యామేజే. ఇది ఇప్పటికిప్పుడు ఏమి ఎన్నికలు లేవు కదా అని భావించవచ్చు, లేదా ఇంకేదో మాట్లాడవచ్చు, కానీ ఖచ్చితంగా జరగరానివి జరిగిన తర్వాత అప్పుడు ఉన్న వాళ్ళకి డ్యామేజే కదండి. జరగకూడనివి, అవాంఛనీయమైనటువంటివి, వికృతమైనవి, అవినీతికి సంబంధించినవి ఏం జరిగినా కానీ అవన్నీ కూడా ఆ ప్రభుత్వానికి మర్చాయి అవి తప్పకుండా, అందులో సందేహమేం లేదు. ఇంత తొందరగా ఇంత పెద్ద కేసు బయటికి రావటం అనేది ఇక్కడ షాకింగ్గా ఉంది వాళ్ళకి కూడా. ఇది తెలీదు అంటే ఆ సలహాదారులు అనే వాళ్ళు కూడా కొంతమంది తెలియదు అంటుంటే, కొంతమంది ఏమో సలహాదారుల వల్లే ఇవన్నీ జరిగాయని కొంతమంది చెప్తుంటే, ఇది ఒక చాలా విచిత్రమైన పరిస్థితి. ఎవరో అన్నారు నిజంగా ఈ కుర్ర సలహాదారులందరినీ తెచ్చిపెడుతున్నారు మాజీ ఐఏఎస్లు సీనియర్ పాత్రికేయులు లేకపోతే ఇట్లా రకరకాల వాళ్ళు గతంలో సలహాదారులు కదా, ఇప్పుడు వాళ్ళందరూ అయిపోయి ఎవరో కొత్త కొత్త కూడా. ఇది ఒక గేమ్ అంతే, ఈ జగన్ ఆడుతున్న గేమ్. ఎందుకంటే గతంలో చక్రం తిప్పిన సలహాదారులు దూరంగా మసలుతున్నారు, కనిపించట్లేదు, లేకపోతే వాళ్ళు ఉంటారా మారారా ఇవి సందేహాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇదిగో నేను కొత్త వాళ్ళని తెచ్చిపెట్టేస్తున్నాను, మొత్తం వాళ్ళకి అప్పగిచ్చేస్తున్నాను అని ఒక జలక్ ఇవ్వడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప, నిజంగా అయితే వాళ్ళది అవినాభావమైన ఫెవికాల్ సంబంధం లాంటిదే. ఓకే, అక్కడ అప్పుడు గతంలో సకల వ్యవహారాలు చక్కదిద్దిన వాళ్ళు ఎవరు కూడా అంత తొందరగా దూరం కారు. ఇదంతా అబద్ధర్మంగా ఆడుతున్నటువంటి వ్యవహారం అయితే ఈయన కూడా కొంచెం హడలు కొట్టడానికి ఆయన వచ్చాడు ఈయన వచ్చాడు ఈయనకు మొత్తం అప్పగిచ్చేశారు. ఇప్పుడు వాళ్ళకి అంత అప్పగించడానికి ఏముంది చేయడానికి ఏముంది? మీ ఒక విషయం తెలుసు కదా, అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా దగ్గర ఏం సలహాలు తీసుకోలేదు, మాకు పని లేకుండా ఉందని ఒక ఆయన రాజీనామా చేశాడు. ఇప్పుడు అజయ్ కళ్ళం కూడా ఇప్పుడు వచ్చి చాలా చోట్ల ఇంటర్వ్యూలలో చెప్తూ ఉన్నారు, మరి అలాంటప్పుడు అధికారమే లేకుండా పెద్ద రాజకీయ యంత్రాంగం కూడా లేని ఆ పార్టీకి వీళ్ళు సలహాలు ఇచ్చేది ఏముంటుంది యువ యూట్యూబర్లు లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు? కాబట్టి ఇదంతా ఒక రాజకీయ ప్రహసనం కొనసాగుతుంది. మీరు ఒకటి గమనించండి, వరద అనేది ఆంధ్ర రాష్ట్రాన్ని కాదు వైసీపీని కూడా చుట్టుముట్టింది నిస్సందేహంగా. ఒక అసంతృప్తి, ఒక వ్యతిరేకత, దాని నుంచి బయటపడడానికి కావాల్సిన పరిభాష కానీ పరిశ్రమ ఎక్సర్సైజ్ కానీ వాళ్ళు చేయడం లేదు. చేయకపోగా గత ఈ ప్రభుత్వాన్ని ఎంత విఫలమైపోయింది, ఇది ఉండదు 100 తప్పులు శిశుపాలులాగా అయిపో, మొదటి నెలలోనే 100 తప్పులు అయిపోతే ఇంకా మిగిలిన కాలం అంతా ఏం చేయాలండి? అంటే ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంటుంటే పార్టీ బలోపేతం కోసం లేదా ఏ రకంగా మళ్ళీ రీఫిల్ చేయాలని ఆలోచిస్తారు ఎవరన్నా సరే పార్టీ అని. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అస్త్రాలన్నీ వాడేశారా ఏంటి, ఇంకేం కనిపించట్లేదు ఆయనకి? అంటే ఒకటి అస్త్రాలను తయారు చేసేవాళ్ళు, పదును పెట్టేవాళ్ళు, అక్షరాలు అందించేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు, మంచి వచ్చేటవాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు అక్కడ, వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఏ